ఫెయిర్ ప్లే అవార్డ్. ప్రతి సీజన్ ముగియగానే ఫెయిర్ ప్లే అవార్డుకు ఎంపికైన జట్టును ప్రకటిస్తారు. అంపైర్లు ఆయా జట్లకు ఇచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి మ్యాచ్ ముగియగానే మైదానంలో ఉన్న అంపైర్లు ఇద్దరు, థర్డ్ ఎంపైర్ కలిసి ఇరు జట్ల ప్రదర్శనను అంచనా వేస్తారు. ఒక జట్టు ఒక మ్యాచ్ ద్వారా మొత్తంగా 10 పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అందులో 4 పాయింట్లు జట్టు మైదానంలో ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ఆధారంగా ఇస్తారు. మిగతా 6 పాయింట్లలో ప్రత్యర్థి జట్టుకు ఇచ్చిన గౌరవం, రూల్స్ పాటించిన తీరు, ఎంపైర్లతో ప్రవర్తన ఆధారంగా ఆయా అంశాలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్, 2009లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 2010, 2011లలో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో రాజస్థాన్ రాయల్స్, 2013, 2014, 2015 ఎడిషన్లలో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో గుజరాత్ లయన్స్, 2018లో ముంబై ఇండియన్స్, 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఫెయిర్ ప్లే అవార్డు దక్కింది. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు గరిష్టంగా 5 సార్లు ఈ అవార్డు అందుకోవటం విశేషం.